రేపు మే 29వ తేదీన శుక్రవారం రోజున మీ ఇంట్లోకి ఈ వస్తువులు కాని తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోగొట్టి మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది శుక్రవారమన్న మంగళవారమన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా రేపు మే 29వ తారీఖున వచ్చే శుక్రవారం రోజున మీ ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోండి మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు అంటూ ఆమె పిలిచింది మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయము అతను తిరిగి వచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటూ ఉన్నారు భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు భార్య వెళ్ళి నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది లేదు కానీ మా ముగ్గురిలో ఒక్కడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అని నియమం పెట్టారు ఆ ముగ్గురు ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యం మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు వచ్చిన వారు మామూలు మనుషులు కారు అని ప్రేమ గెలుపు ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది విన్న భర్త పరవశంతో బ్రతుకులో గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దామని అన్నాడు దానికి ఆమె గెలుపు ఒక్కటే ఏమి లాభం ఐశ్వర్యం లేకపోతే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వానిద్దామని అంది వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్య భర్తలు పిల్లలు అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉండటానికి మూలాధారం సుఖ జీవనానికి ఎంతో ముఖ్యం అని సలహా ఇచ్చింది వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అన్నాడు ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు ప్రేమ వెనుకే గెలుపు ఐశ్వర్యం కూడా అతనితో పాటు ఇంట్లోకి వచ్చాయి ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఆ ముగ్గురు మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండిపోవాల్సి వచ్చేది ప్రేమను మీరు పిలవడం వలన మేము పిలవకుండానే వచ్చాం కారణం ఏంటంటే ప్రేమ వెన్నంటే గెలుపు ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ అని అన్నారు కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యం గెలుపు తప్పక ఉంటాయి ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే మీ ఇంట్లోకి రేపు పసుపుని ఉప్పుని మీ ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పసుపుని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి అలానే ఉప్పుని తీసుకొచ్చుకొని మీ వంట గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాలని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.